ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన తాత్కాలిక సంధితో గాజాలో ప్రస్తుతం శాంతి నెలకొంది కాల్పులు బాంబుల మూత ఆగడంతో పాలస్తీనా పౌరులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఒప్పందంలో భాగంగా బందీల మార్పిడి ప్రక్రియ సాగనుంది యాభై మంది బందీల విడుదలకు హమాస్ మిలిటెంట్ సంస్థ అంగీకరించగా అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ నూట మంది పాలస్తీనా పౌరులను విడుదల చేయనుంది గాజాకు వందలాది ట్రక్కుల్లో మానవతా సాయం చేరుతోంది అక్టోబర్ ఏడు నుంచి గాజాపై జరుగుతున్న బాంబు దాడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి ఇజ్రాయేల్ హమాస్ మధ్య కుదిరిన నాలుగు రోజుల సంధి కారణంగా గాజాలో కాల్పుల మోత ఆగింది సంధిలో భాగంగా హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన రెండు వందల నలభై మందిలో యాభై మందిని విడుదల చేయనున్నారు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈ ప్రక్రియ సాగనుంది అందుకు ప్రతిగా నూట మంది పాలస్తీనా పౌరులను తమ జైళ్ల నుంచి విడుదల చేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది తొలుత మహిళలు చిన్నారులను ఇరు వర్గాలు విడుదల చేయనున్నాయి గాజాలో ఉన్న ఇరవై మూడు లక్షల మందికి ఈ తాత్కాలిక సంధితో కాస్త ఉపశమనం లభించినట్లయింది స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన కాల్పుల విరమణ నాలుగు రోజుల పాటు సాగనుంది ఖతార్ అమెరికా ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఈ తాత్కాలిక సంధి కుదిరింది బందీల విడుదల ప్రక్రియ నాలుగు రోజుల పాటు సాగే అవకాశం ఉంది మరోవైపు తుపాకుల మూత ఆగడంతో గాజాకు మానవతా సాయం కూడా వేగవంతమైంది వందలాది ట్రక్కుల్లో సహాయ సామాగ్రి గాజాకు చేరుకుంటోంది ఇంధనం ఆహారం నీరు ఔషధాలు ఈ ట్రక్కుల్లో గాజాకు వస్తున్నాయి ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు పదమూడు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది మరో ఆరు మందికి పైగా ఆచుకీ లభించడం లేదని వీరంతా శిథిలాల కింద చిక్కుకుని మరణించి ఉంటారని భావిస్తున్నారు మృతుల్లో పౌరులు ఎంతమంది మిలిటెంట్లు ఎంతమంది అనే దానిపై గాజా మంత్రిత్వ శాఖ స్పష్టతనివ్వలేదు ఇజ్రాయెల్ మాత్రం తాము వేలాది మంది మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు చెబుతోంది మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో ఉండటంతో అక్కడ నుంచి దక్షిణ గాజాకు పాలస్తీనా పౌరులు వలసలు కొనసాగుతున్నాయి దాదాపు పదకొండు లక్షల మంది ఇప్పటికే ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాకు చేరారు తాత్కాలిక కాల్పుల విరమణతో వారంతా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది